వచ్చేసి మనం ప్లాజో ప్యాంట్ కి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఎందుకంటే మీరు ఈజీగా వేయడం మీకు రాదు, చాలా కష్టపడుతూ ఉంటారు, ఎలాస్టిక్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు, మీకు ఎలా వేయాలో మీకు తెలియదు, రెడీమేడ్ గా కొనుక్కుంటారు, దానికి బొందు వేసుకుంటే అస్సలు బాగోదు. అలా కాకుండా మీరే సొంతంగా ఎలాస్టిక్ కొనుక్కొచ్చుకొని నేను చెప్పినట్టుగా ఈజీగా వేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే ఈ ప్లాజో పాయింట్ ఉంది కదా, దీన్ని మనం ఇలా కొలుచుకోవాలి. ఒక నడువుని కంటే మనం ఒక 10 ఇంచెలు ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే ఇలా 4 భాగాల మీద మనం ఇలా కొలుచుకొని దీనికంటే ఒక 2 ఇంచెస్ తక్కువగా పెట్టేసుకోవాలి. కట్టేసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఖర్చు కోసం కూడా దీన్ని ఎగస్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకదాని మీదకి ఒకటి ఎక్కించి మనం దీన్ని రఫ్ చేస్తాం కాబట్టి కొంచెం ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇలా మనం చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఎలాస్టిక్ ని ఈ యొక్క పాయింట్ ఉంది చూడండి, ఈ పాయింట్ కి ఆల్రెడీ రెడీమేడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఓపెన్ ఇస్తూ ఉంటారు, ఈ ఓపెన్ ని కొంచెం వెడల్పు చేసేసుకోవాలి. కొంచెం వెడల్పు చేసి మనం ఏం చేయాలంటే ఈ ఎలాస్టిక్ ని ఎక్కించాలన్నమాట. ఎక్కడ దాకా మనకి కుట్టు దాకా కూడా ఇది వెడల్పు చేసుకోవచ్చు, దీనికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏదైనా కుట్లు ఊడిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇలా నీట్ గా మనం ఈ కుట్లని మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా చూడండి, నెమ్మదిగా దీన్ని విప్పేద్దాం ఇలా ఈ ఓపెన్. ఒకవేళ ఓపెన్ లేకపోయినా ఇలా లోన కుట్టు ఉంటుంది చూడండి, ఇప్పుడు ఇటువైపు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కుట్టు విప్పేయండి, విప్పేసినా కూడా అది లోనకి వెళ్ళిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా, ఇది కొంచెం వెడల్పుగా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇలా వెడల్పుగా దీన్ని చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఎలాస్టిక్ ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవాలంటే ఏం చేయాలి, మనం ఈజీగా ఇలాంటిది ఏదైనా చీల కానీ ఒక పినీస్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని ఇలా పెట్టేసి మనం నీట్ గా మనం దీన్ని ఇగో ఇలా పెట్టేసుకుంటూ పోవాలన్నమాట. ఇగో ఇలా ఇలా ఉన్న ఇలా ఉంచాం కదా మనం, ఇలా ఉంచిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా మనం దీన్ని తొడిగేసుకుంటూ తీసుకోవాలి. ఇగో ఇలా కొంచెం ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇలా మలచేయండి, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ అంత వెడల్పు ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఇలా నీట్ గా దీంట్లోకి లోన లైనింగ్ కూడా ఉంటుందండి దీనికి, ఆ లైనింగ్ అనేది కరెక్ట్ గా ఫోల్డ్ అవ్వుండకపోవచ్చు, దాన్ని కూడా ఇలా నెట్టేసుకుంటూ చాలా జాగ్రత్తగా దీన్ని మనం పెట్టేయాలన్నమాట. ఇలా ఇలా పెట్టేసుకుంటూ మనం తీసుకెళ్తూ ఉండాలి దీన్ని. ఓన్లీ మనకి ఇది చూడండి, ఇది ఒకటి ఇది ఒకటి మనకి లోనకి వెళ్తుంటే ఆటోమేటిక్ ఎలాస్టిక్ వచ్చేస్తూ ఉంటుంది వెనక. ఇది ఒక్కటి మనం ఇదన్నీ తప్పించుకుంటూ, ఇది సన్నగా ఉంటుంది కదా, ఈ లైనింగ్ ఇవన్నీ కూడా మనం తప్పించుకుంటూ ఇలా జాగ్రత్తగా దీన్ని ఇలా ఎక్కించుకుంటూ పోతూ ఉండాలన్నమాట. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా దీన్ని ఎక్కించాలి, పూర్తిగా మనం ఎలాస్టిక్ మొత్తాన్ని కూడా దీంట్లో మనం ఎక్కించాలన్నమాట. చూడండి ఇలా, ఇది మళ్ళీ మనం ఎలాస్టిక్ ఎక్కించేటప్పుడు ఒకటే ఫోల్డ్ మీద ఎక్కియాలంటే దీన్ని చుట్టూ తిప్పకూడదు. లోనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కరెక్ట్ గా రావాలంటే కొంచెం ఇబ్బంది పడతారు మీరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళంటే కొంచెం ఈజీగా తీయగలుగుతారు, కానీ కొత్తగా ఇది ఎలాస్టిక్ ఎక్కించే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి కూడా మనకి ఈ ఖర్చులు అనేవి అడ్డం వస్తూ ఉంటాయి. వీటిని తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా మనం ఈ ఖర్చుల్ని లోనకి అనేసుకోవాలన్నమాట. ఇలా దీని క్లాత్ ని ఇలా మనం ఇలా వెనక్కి అనుకుంటూ దీన్ని ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకుంటూ రావాలి, చుట్టూ మొత్తం ఇలా తీసిన తర్వాత మనం ఎలాస్టిక్ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తూ చూడండి. ఇలా మనం ఎలాస్టిక్ పూర్తిగా మనం ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫోల్డ్ అయిందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి మొత్తం, ఎందుకంటే మనం ఇలా మడతలు మడతలుగా తీసేసాం కదా దీన్ని, లోనకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా మనం చూసేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా ఇలా మనం తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం ఇది లోనకు పోకుండా ఒక కుట్టు ఇలా వేసుకోవాలి, అనామత కుట్టు. వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదంతా ఇలా సెట్ చేసుకుంటూ రావాలి చుట్టూ కూడా, ఎందుకంటే ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కించాం కాబట్టి ఇది ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఇలా ఇలా చూడండి, ఇలా నీట్ గా దీన్ని తీసేసుకుంటూ రావాలి. కరెక్ట్ గా మనకి మెలక పడలేదు ఎక్కడ కూడా కరెక్ట్ గా ఉంది అనుకుంటే అనుమానం లేకుండా మనం దాన్ని చేసేయచ్చు. ఒకవేళ మెలక ఉంది మనకి అనుకుంటే ఆ మెలకని ఒక పక్కకి తీసుకురావాలన్నమాట. ఇలా ఇలా ఒక పక్కకి తీసుకొచ్చి మనం దీన్ని తీసేయాలి. ఈ మెలకని మనం తీసేస్తేనే ఈ ఫోల్డ్ అనేది మనకు కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? ఆ మెలక తీయాలనుకుంటే ఇప్పుడు ఇది ఎటువైపు ఉందో అటువైపు మనం ఈ ఎలాస్టిక్ ని మలచాలన్నమాట. ఇలా ఇలా మలుచుకుంటూ ఈ క్లాత్ మొత్తాన్ని అటువైపు గుంజేస్తూ ఉండాలి మనం. ఇలా ఇలా గుంజేసుకుంటూ చాలా ఇదిగా దీన్ని తీసుకొస్తుండాలి. ఇలా ఈ మెలకలన్నీ మనం ఇలా కరెక్ట్ ఫోల్డ్ చేసేసుకుంటే కరెక్ట్గా అయిపోతుంది. చూసారు కదా,
ఇప్పుడు ఎలాస్టిక్ మనకి ఈజీగా మొత్తానికి మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక ఇది వచ్చేసిన తర్వాత మనకు మెలక ఎక్కడ లేదు మనం, ఎందుకంటే కరెక్ట్గానే మనం ఫోల్డ్ చేసేసుకుంటూ తీసేసుకున్నాము, మన క్లారిటీ అయింది. అయిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలంటే ఇలానే మనం ఉంచొద్దు, దీన్ని ఇలా ఉంచకుండా మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కించాలి. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కించి దీన్ని రఫ్ చేసుకోవాలి. ఇలా కొన్ని మిషన్లు మనకి ఎలాస్టిక్ మీద కుట్లు రావండి, కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసిన వాటి మీద అయితే మీరు ఇలా కుట్టుకోండి, రాని వాళ్ళకి అయితే మాత్రం ఒక పేపర్ పెట్టేయండి. పేపర్ పెట్టేస్తే ఈజీగా ఈ కుట్టు అనేది పడుతూ ఉంటుంది. ఇలా మనం దీన్ని కుట్టేసేసుకోవాలి. ఇది కొంచెం లోనకి ఇలా అనేసి ఒక సైడ్కి ఇలా అంటే మనకి స్టెప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది మనకి కదలకుండా ఎప్పుడు ఇలాగే ఉండాలంటే దీని మీద నుంచి మనం ఒక కుట్టు వేయాలి. కుట్టు వేయాలంటే సూదిలు విరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఆ సూది విరగకుండా నేను జాగ్రత్తగా ఎలా అయితే వేస్తానో మీరు కూడా అలాగే వేసేసుకుంటూ రావాలి. ఇగో ఇలా మనం పెట్టేసి ఒక దగ్గర మనం చిన్న కుట్టు ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఇలా గుంజాలి. చూడండి ఇగో ఇలా ఎలాస్టిక్ని ఇలా గుంజుకుంటూ ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. సమానమైన కుట్టు, ఎందుకంటే ఈ కుట్టు ఉండడం వల్ల మనకి ఎలాస్టిక్ ఇక చుట్టూ తిరగకుండా ఉంటుంది. గట్టి పట్టు అనేది ఉంటుంది, దీనికి చుట్టూ తిరగకుండా ఉంటుంది. ఈ ఎలాస్టిక్ గుంజేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా గుంజి వేస్తూ ఉండండి మీరు. ఇలా గుంజి, ఇది వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలచకపోతూ ఉంటుందండి. దీన్ని కొంచెం మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మీరు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది చుట్టూ తిరగకుండా చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని ఇలా గుంజుకుంటూ మనం వేసేయాలండి. గట్టిగా మీరు గుంజేటప్పుడు సూదులు పోతూ ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసేసుకుంటూ మనం దీన్ని జాగ్రత్తగా గుంజుతూ ఉండాలి. ఒకవేళ అక్కడక్కడ మన క్లాత్లు మడత పడుతూ ఉంటే పడనివ్వండి. దాన్ని మొత్తం గుంజాలంటే మనకి ఎలాస్టిక్ మొత్తం మనకి సరిపోదు, అందువల్ల మనం ఇలా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో నీట్గా మనం ప్లాజో పాయింట్కి, మనం రెడీమేడ్ ప్లాజో పాయింట్కి ఈజీగా మనం ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చూసాము. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ లైక్ చేయండి. ఒకవేళ మనకి ఎలాస్టిక్ అనేది కుట్టు మనకి కరెక్ట్గా రాకపోతే, నేను చెప్పాను కదా కొన్ని మిషన్లకి కుట్టు అనేది రాదండి, దానికి మనం ఏం చేయాలంటే కొంచెం మనం ఒక క్లా ఇది మన పేపర్ ఉంటుంది కదా పేపర్ పెట్టేసైనా మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి వెల్వెట్ కూడా వచ్చేస్తూ ఉంటాయి క్లాత్లు. వెల్వెట్ వచ్చినప్పుడు కూడా మనం పేపర్తో కుట్టితే ఆ కుట్టు అనేది ఉంటుంది, వెల్వెట్ అనేది చినగకుండా ఉంటుంది. ఇలా మన చిన్న చిన్న టిప్స్ అనేవి ఇక చాలా చాలా ముందు రోజుల్లో చాలా చెప్పుకుందామండి. అయితే ఇప్పుడు ఇదే వీడియో మీరు కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మాట ఏంటంటే ఇక చిన్న చిన్న టిప్స్ చాలా ఉన్నాయండి, వాటిని కూడా మీరు చూడడం వల్ల మీకు టైలరింగ్లో ఇంకేదైనా తేడాలు ఉన్నా కూడా మనకి క్లారిటీ అయ్యేటట్టుగా నేను చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్తున్నాను రోజు డైలీ కూడా ఈ చిన్న ఛానల్లో నేను చెప్తూ ఉంటాను చూడండి. అలాగే మా పెద్ద ఛానల్ పాష టైలర్లో కూడా బ్లౌజులకు సంబంధించినవి అన్ని టిప్స్ కూడా ఉన్నాయండి. దాంట్లో కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మీకు టైలరింగ్లో ఇంకా ఏదైనా బ్లౌజులకు సంబంధించిన ఏదైనా లోపాలున్నా కూడా ఈజీగా మీరు కుట్టగలుగుతారు. ఎందుకంటే బ్లౌజులు అనేవి చాలా ముఖ్యం కాబట్టి, దాంట్లో చాలా టిప్స్ ఉంటాయి కాబట్టి అన్ని మీరు చూడడం వల్ల చంక దగ్గర ముడతలు రాకుండా గూడలు జారిపోకుండా ఇవన్నీ ఎలా ఉంటాయో అన్నీ కూడా మనం కుట్టుకోగలుగుతాం. ఓకేనా?